అంటే ఏమైంది ఇప్పుడు దీన్ని బట్టి ఎన్నికల సభ ఇష్టం లేని వాళ్ళు రారు. దీంతో ఇప్పుడు పెద్ద మెజార్టీతోని ఇంద్రకరణ్ రెడ్డి గెలిచిపోయిందని మనకు తెలిసిపోయింది. వేరే చర్చ లేదు. ఒక మాట మిమ్మల్ని నేను ప్రార్థించదలుచుకున్నా, నిర్మల్ పట్టణం ఒకప్పుడు పాత ఆదిలాబాద్ జిల్లాకే పెద్ద పొలిటికల్ సెంటర్, కల్చరల్ సెంటర్, అద్భుతమైనటువంటి కవులు కళాకారులు ఉన్నటువంటి ప్రాంతం నిర్మల్, చైతన్యం ఎక్కువ ఉన్న ప్రాంతం. మీతో నా ప్రార్థన ఏంటంటే, ఎన్నికలు అన్న తర్వాత అనేక పార్టీలు అనేక నాయకులు వచ్చి అనేక విషయాలు చెప్తారు. ఇవాళ పార్టీ చెప్పాలి కాబట్టి చెప్తారు. నేను మీ అందరితో ఒకటే కోరుతున్నా, చెప్పిన మాటలు విని ఇక్కడనే వదిలిపెట్టిపోవద్దు. మీ మీ గ్రామాలలో చర్చ జరపాలి. ఏది వాస్తవం ఏది కాదు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ప్రజలు ఎంతసేపు అయితే నిజంగా హృదయపూర్వకంగా ప్రజల కోసం కులము మతము భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం పాటుపడే వాళ్ళని ఎన్నుకుంటేనే అందరూ బాగుపడతారు, లేకపోతే బాగుపడరు. సాధ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఇంకా పరిణతి రావాలి. మన దేశంలో రావాల్సినంత వస్తలేదు. గోల్మాలు దింపే కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకటే ఒక మాట మీరు ఆలోచన చేయొచ్చు. దీని గురించి ఎంతో పేద ఎవరో వచ్చి చెప్పాలి, ఎంతో కథ, అదంత అవసరం లేదు. ఈరోజు ఉన్న సిచ్యువేషన్, 40 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ, 17-18 సంవత్సరాలు పాలించిన టీడీపీ పార్టీ కూటమి, 4 ఏళ్ళ నుంచి ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రత్యర్థి, ఈ ఇద్దరి మధ్య ఏమున్నది ఏం లేదో మీకు తెలుసు. చేయడానికి వాళ్ళకి 40 ఏళ్ళ టైం చాలలేదా? వీళ్ళకి 17 ఏళ్ళ టైం చాలలేదా? ఎందుకు ఇలా పేదరికం ఉంది? ఎందుకు అనేక సమస్యలు పేర్కొని పోయి ఉన్నాయి? దీనికి కారకులు ఎవరు? దయచేసి ఆలోచన చేయాలి. మీ ఊళ్ళలోనే కనబడుతున్నది మీకు ఇప్పుడు. కాంగ్రెస్ హయాంలో, టీడీపీ హయాంలో కరెంటు ఏ విధంగా ఉండే, ఇవాళ కరెంటు ఏ విధంగా ఉన్నది? కిరణ్ కుమార్ రెడ్డి గారని ఒక ముఖ్యమంత్రి ఉండే, ఆయన ఒక కరవాటి చూపించింది టీవీలో, మీకు రాదు కరెంటు రాదు, సిమ్మని చీకటైపోతుంది, మొత్తం ఆగమైపోతారు, మీ పరిశ్రమలు నిలిగిపోతాయి అని మాట్లాడింది. మీ తెలంగాణలో తెలివి లేదు, మీకు పరిపాలన చేసుకోరాదు అని కూడా మాట్లాడింది. మనం భరించినాం, టైం విల్ ఆన్సర్ అనే పద్ధతిలో భరించిన, కాలమే సమాధానం చెప్తుందని భరించినాం.